कॉर्पोरेशन चेयरमैन वड्डादी मधुसूदन राव गारु वार रेल्ली असोसिएशन आध्वर्यंलो ఈ రోజు వడ్డాది రాజు గారు వైఎస్ఆర్సీపి అభ్యర్థి ఈ రోజు పేదలందరికీ కూడా ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాల ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని కూడా నిత్యావసర సరుకులు అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా సంఘ పెద్దలందరూ హాజరయ్యారు అలాగే మాజీ కార్పొరేటర్ శ్రీ పోతురు చింతపల్లి పోతురాజు గారు అలాగే మొమ్మన అప్పారావు గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా హాజరయ్యారు ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గారు ఏదైతే లాక్ డౌన్ ప్రకటించారో అదొక్కటే మనకి నివారణ అని వారి తెలియజేయడం దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని పాటించడం కానీ నిత్యావసర సరుకులకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కూడా కొంత వెసులుబాటు కల్పించి ఇక్కడ ఇట్లాంటి దాతలు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ ద్వారా ఇప్పించడం అలాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్స్ గాని లేదు ఇంకా ఇతర కార్యక్రమాలు గాని అవన్నీ కూడా సక్రమంగా అందేలట్టు చేయాలని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకుని ప్రతి పేద కుటుంబానికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం రేషన్ ఇవ్వడం కొత్తగా రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇవాల కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చి ఇవాల నుంచి రేషన్ ఇస్తున్నారు నేను హృదయపూర్వకంగా ఈ రెల్లీ అసోసియేషన్ మధుసూదన్ రావు గారు వారి పెద్దలందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వడ్డాది రాజు గారు వడ్డాది పద్మావతి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన వడ్డాది మధుసూదన్ రావు గారు మాట్లాడుతున్నారు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెల్లీ ఉపకులాలు చాలా మంది ఉన్నారండి ముఖ్యంగా రెల్లీ ఉపకులాలు ఎక్కువ మంది పారిశుద్ధ కార్మికులుగా జీవిస్తున్నారు ఆ పారిశుద్ధ కార్మికులు పనిచేయడం అంటే ఈ రోజు కరోనా నేపథ్యంలో వాళ్ళ సేవలు వెలకట్టలేనివి ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచిన తర్వాత రాత్రి వరకు కూడా నిరంతరం పనిచేస్తున్నారు వాళ్ళ యోగక్షేమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు మరి ఏ చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు అన్ని చర్యలు తీసుకుంటే మళ్ళీ బాగుంటుంది వాళ్ళకి భరోసా ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి 50 లక్షస్ భరో జీవిత బీమా కూడా తీసుకుంటున్నారు అట్లానే డాక్టర్స్ పట్ల కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళ పట్ల కూడా చర్యలు తీసుకుంటున్నారు మరి కరోనా నేపథ్యంలో 37వ వార్డులో పర్యటించిన మన గౌరవ అతిథి ముఖ్య అతిథి అయినటువంటి ద్రోణ శ్రీనివాస్ గారు విఎంఆర్డీ చైర్మన్ గారి ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను ఈరోజు కార్యక్రమం కరోనా నేపథ్యంలో ప్రతి పేదవాళ్ళకి రెల్లీలు చాలా అట్టడుగున ఉన్నారండి కాయగూరల వ్యాపారం చేస్తూ మరి కాంట్రాక్ట్ వర్క్షాప్ చేస్తూ మరి ఆటో డ్రైవర్స్ కూడా ఎటువంటి ఉపాధి లేకుండా ఉన్నారు వాళ్ళందరికీ కూడాను ఒక 5 కేజీస్ రైస్ ఒక 1/2 కేజీ ½ కేజీ కందిపప్పు 1/2 కేజీ చింతపండు ఈ కార్యక్రమం నా యొక్క సొంత నిధులతోటి సమకూర్చడం జరిగినది ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వచ్చినందుకు మరి చింతపల్లి పోతురాజు గారికి శ్రీనివాస్ గారికి మరి వార్డు కంటెస్టింగ్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపి వడ్డాది రాజు గారికి అట్లానే పెద్దలు వడ్డాది మాధవరావు గారికి మన వెంకట్రావు గారికి పట్టత్ ప్రకాశరావు గారికి ముమ్మన అప్పారావు గారికి పెద్దవాళ్ళందరికీ కూడాను లేడీ మహిళలకి ముఖ్యంగా మహిళలకి డ్వాక్రా రుణాలకి 1400 కోట్లు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల మహిళలకు ఉండే అభిమానం పట్ల వాళ్ళందరికీ కూడా మరి ఈ పావుల 0 వడ్డీతోటి ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా సంఘీభావం తెలుస్తుంది కరోనా నేపథ్యంలో మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రభుత్వాన్ని కూడా సహకరిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తే అందరూ సహకరిస్తే తప్పకుండా కరోనా జయించగలమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ద్రోణ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ జిల్గా తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ హలో ఎవరీబడీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి